ప్రజల కి ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇస్తున్నారో అందరికీ వేరే పార్టీ వాళ్ళకి ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రం అంటేనే ఆడవాళ్ళని గౌరవించే రాష్ట్రం అని అలాంటి రాష్ట్రంలో ఒక అమ్మని అష్టం వచ్చినట్లుగా మాట్లాడిన వ్యక్తి తల్లి కడుపునేగా పుట్టింది తనకి కూతురు ఉంది చెల్లి ఉంది అమ్మ ఉంది అలాంటప్పుడు ఒక తల్లిని మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి జగనన్న గెలిచిన తర్వాత ఫస్ట్ ఆయన చేసింది దిశ చట్టం ఎవరికి ఆడవాళ్ళకి చేసింది దిశ చట్టం అలాంటి మనిషిని ఈరోజు బాధ పెడుతున్నారు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు లమ్ముడికే బోషడికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని మాట్లాడటం చాలా తప్పు ఆ మాత్రం తెలియకుండానే రాజకీయంలో అడుగుపెట్టారా మాట్లాడటం తెలియకుండానే ఈరోజు ఎంత ఎవరికి వచ్చారా నించుంటానికి కూడా పనికిరాని ఒక వ్యక్తి మా జగనన్నను తిడితే మాత్రం మేము ఊరుకునేదే లేదు వంద మందిలో కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ ఆయన క్షమాపణ చెప్పే తీరాలి ఒకటి మాత్రం గుర్తించుకోండి జగనన్నని ఎవరన్నా ఏమన్నా అంటే మేము ఊరుకునేదే లేదు మా కొడాల నాన్నని కూడా అంటే కూడా మేము ఊరుకోము ఒకప్పుడు ఇలాగే మా నాన్నగారిని అంటే మేము రోడ్ల మీద సమాధానం చెప్పాం అది గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు ఇప్పుడు వీళ్ళేంటి వీళ్ళేంటండి ఇప్పుడు కొడాల నాన్న తిట్టిన బూతులు వేరు వీళ్ళు స్వయంగా ఒక ఆడదాన్ని బూతులు తిడుతున్నారు తల్లి స్థానంలో ఉన్నదాన్ని బూతులు తిడుతున్నారు అది తప్పు కదా వీళ్ళకన్నా అంత దిగజారిపోలేదు మా నాన్నగారు మేము మొన్నే సమాధానం చెప్పాం వాళ్ళకి మా నాన్నగారిని అన్న మాటగా సమాధానం చెప్పాం మా నాన్నగారికి జగనన్నకి ఎన్నుపోట్లు పడుతుంది చేత కాదు కష్టపడ్డారు ఒకటికి నాలుగు సార్లు కష్టపడ్డారు ఆయన సీఎం అయ్యాడు ఈయన ఇక్కడ ఏ పార్టీలో నుంచున్నా సరే ఎమ్మెల్యే అవుతున్నారు రేపొద్దున వేరే పార్టీకి వెళ్ళినా ఎమ్మెల్యే మా నానినే అది గుర్తుపెట్టుకోండి మారతారని కాదు ఏ పార్టీలో ఉన్నా మా నానినే గెలుస్తారు గుడివాడకు వచ్చి వేరే వ్యక్తులు ఎవరు వచ్చినా సరే తోక ముడుచుకొని వెళ్ళిపోవాల్సిందే అది మాత్రం తజ్జం చాలా జాగ్రత్తగా మాట్లాడమానండి ఇంకోసారి కనుక మా నాని గురించి కానీ కూడా మా జగనన్న గురించి కానీ మాట్లాడితే కనుక ఆడవాళ్ళు సమాధానం చెప్తారు సరేనండి శాంతి భద్రత లేదన్నారు నిన్న ఎంత గొడవ అవ్వాలి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత గొడవ చేయాలి రోడ్ల మీద ఎంత చేయాలి ఏమైనా చేసామా శాంతి భద్రత కోసమేగా మరి ఇప్పుడు ఈ నిరాధ్యక్ష రోడ్డు మీద నెహ్రూచౌక్ సెంటర్లో పెట్టాలి ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాం శాంతి భద్రత ఉంది కాబట్టేగా అది ఆలోచించుకొని మాట్లాడమనండి.